పేరు వెంకటరెడ్డి అండి. సార్ తెలుసుగా సార్ ఇక్కడ హుజూరాబాద్ లో హోరా హోరీగా ఉప ఎన్నికలు జరగబోతున్నాయి, నువ్వా నేనా అన్న పోటీ జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి సార్? ఇక్కడ హుజూరాబాద్ ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే రెండు తగ్గపారు ఉన్నాయండి. ఎక్కువ మాత్రం అవకాశం అంటే తెలంగాణకే ఉంది, ఎందుకంటే దగ్గర ఇచ్చినాడు కాబట్టి. కానీ చాలా చేసిండు కదా వీటి కోసం, కంపల్సరీ అది వాళ్ళకి ఉంది, టీఆర్ఎస్ పార్టీకే ఉంది. అదే ఎందుకు టీఆర్ఎస్? ఎందుకంటే ఇవందరికి ఇస్తుంది కదా, అదే పైసలు ఇవి అన్నీ పెట్టిండు కదా మొత్తం, ఇవి బంధువు అని ఇవి పింఛన్లు అని ఇవన్నీ వాటి కోసం అన్నా కంపల్సరీ ఎత్తారు జనాలు వస్తున్నాయని. అది ఎల్లు శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి అందరికి తెలుసా? ఇక్కడ తెలియదు, మా అది కనపడుతుంది, మా విలేజ్లోనే తెలియదు, మాకే తెలియదు తెలియదు. కాకుండా పార్టీ తరఫున ఆయన వస్తాడు అంతే. ఏదో ఓడిపోయే సీటే కాబట్టి ఆయన నిలబెట్టిర్రు అన్నట్టుంది మరి, దాన్నే ఉంటాం మరి అన్నీ అంటే ఏం ఓడిపోతుంది? ఓడిపోలే కానీ కొద్ది తగ్గపారు నడుస్తుంది ఉంటుంది. ఓడిపోయే ఓడి ఎందుకు ఓడిపోతుంది? పార్టీ తెలంగాణ ఉన్నప్పుడు ఓడిపోతుంది, పార్టీ ఉన్నప్పుడు ఓడి ఏం ఓడి తెలుసు, తెలుస్తుంది అదే తెలుస్తుంది. టీఆర్ఎస్ వస్తుంది, దళిత బంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టారు మరి, దళిత బంధు అందరికి వస్తుంది. ఇక్కడ వేయాలి కదా కంపల్సరీ, ఇచ్చిన కంపల్సరీ వేయవలసి వస్తుంది కదా. మీకేమైనా వచ్చిందా దళిత బంధు? నేను రెడ్డి మాకు రాదు, అది లేదు. అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి మరి ఇక్కడ? ఇప్పటివరకు బాగుంది, ఈ మూమెంట్లో బాగుంది, రోడ్లు కానీ ఏది కానీ ఈ ఎలక్షన్ మూమెంట్లో ఈ నెల రెండు నెలలు బట్టి మాత్రం తగ్గపారు నడుతున్నాయి. ప్రతి ఒక్క పని జరుగుతుంది ఇప్పుడు, మనకు స్తంభాలు కానీ కరెంట్ ఎలక్ట్రిక్స్ కానీ ఏదైనా టకటక పనులు అయిపోతుంది. ఇప్పుడు జమ్మిగుంట నుంచి వినాయక వరకు రోడ్డు కూడా ఫాస్ట్ అయిపోతుంది, అది ఇప్పుడైతే అవుతుంది. రోడ్లు గిట్లన్నీ బాగానే ఉన్నాయి. మరి ఈటల రాజేంద్ర అన్న అభివృద్ధి చేయలేదా మరి? ఇవాళ నేను ఇక్కడ లేదు, విజయవాడలో ఉంటాను నేను. ఇక్కడ విలేజ్కి వచ్చిపోతుంటా, నేను చేసే డ్యూటీ విజయవాడలో చేస్తుంటా, వచ్చేప్పుడు నెలకు ఒకసారి ఉండి వారం రోజులు ఉండిపోతా అంతే. ఈటల రాజేంద్ర సార్ బీజేపీ తరఫున గెలిస్తే మరి అభివృద్ధి పనులు జరుగుతాయి ఇక్కడ? ఏమో బాగుంటుంది తెలుసు, చేస్తాడా చేయడం మనకు తెలియదు. ఇప్పుడైతే చేసినాక గెలిచినాక తెలుస్తుంది అది, చేస్తాడా చేయడం అది ఇప్పుడైతే మనకు తెలియదు కదా. మనం ఎట్లా చెప్తాం చెప్పు, ఇప్పుడు చే చెప్పు తెలియదు కదా మనకు. తర్వాత అయితే స్వీట్ గెలిచినాక చేస్తాడా చేయడన్న విషయం నడుస్తుంది, ఇప్పుడైతే మనకు తెలియదు కదా. మంచి కేసీఆర్కి ఈటలు అన్యాయం చేసిండా, ఈటలు కేసీఆర్కి అన్యాయం చేసిండు? మనకు అది తెలియదు, ఎందుకంటే మనకి లేదు కాబట్టి మనకు అది తెలియదు. ఇద్దరికి అన్యాయం చేసినా, ఈయనకి అన్యాయం చేసిండా, ఆయనకి అన్యాయం చేసిన మనకు తెలియదు. ఎందుకంటే చూస్తే చెప్తాం కదా, మనం ఇక్కడ ఉండం కాబట్టి మనకు అది తెలియదు ఆ విషయం. ఇక్కడ ఏమనుకుంటారు? ఇక్కడ ఏమనుకుంటారు? టీఆర్ఎస్ వస్తా, టీఆర్ఎస్ వస్తా అనుకుంటారు. ఏం పేరు? రాజే. ఎవరు? వల్లరెడ్డిపల్లి. తెలుసా తాత రెండు పార్టీల మధ్యన ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయని? తెలుసు. బీజేపీకి తెలంగాణకి తెలుసా? తెలుసు. మరి ఇప్పుడు ఏ రెండు పార్టీలో ఏది వస్తా అనుకుంటున్నావు? ఇదే కాంగ్రెస్. కార్యక్రమం అంటావా? మరి ఇప్పుడు ఈ ఈ రెండు పార్టీలో కార్ అన్నావు, మరి కార్ ఎందుకు? మాకు చేస్తాడు అమలం పట్టుకోవా? లేదు. ఎందుకు? ఎందుకంటే కొన్ని ఇస్తాను కదా, పింఛన్లు గింఛన్లు అవన్నీ. మరి ఏటలకే ఇవ్వ, మరి ఏటలకి ఉండవా? ఉండవు. మరి ఇన్ని సంవత్సరాలు పార్టీలోనే ఉన్నా, మరి ఆయన అంటాడు కదా మరి పార్టీలోనే ఉన్నా నా ప్రజలు నాతో ఉంటారు, నేను బయటకు వచ్చినా అంటున్నాను. మరి ఏం చెప్పలేము, ఆయన చెప్పలేము. ఇటు వచ్చేది ఇటు వేసేది తెలియదు, అటు వేసేది తెలియదు. పనులు జరిగినాయి ఆయన జరగలేదు మాకు, మాకు జరగనే లేదు, మాకు గౌన్లోను కానిందే లేదు. అడగలే మరి? అడగలే. మరి ఎవరికి అంటావు? మరి నేను కేసీఆర్కే. కేసీఆర్కే? పక్కా కేసీఆర్కే. కొత్త అభ్యర్థి తెలుసా? గెలు శ్రీనివాస్ యాదవ్. ఏమి పోటీ ఇవ్వగలరా మరి ఏటలకి? ఏమో చెప్పలేము, చెప్పలేము. అది ఆ దమ్ము గది కదా. మరి కొత్త దళిత బంధు పథకం వచ్చిందిగా, మరి దళితులకి ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు ఇది మంచిదని? అసలు ఇది దళిత బంధు పథకం అనేది న్యాయం చేస్తుంది? కొంతమందికి నష్టపోతాను, కొంతమంది కత్తుంది. అంతేనా? ఏం పేరు అన్నా? పేరు వినోద్. వినోదా? ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం? దిగుబడి బాగుందా మరి? దిగుబడి అంటే ఇక అట్లా అట్లా పండుతున్నాయి. మంచిగా మంచిగా పండుతాను. అన్న తెలుసా ఇక్కడ ఉప ఎన్నికలు వస్తున్నట్టు? ఇక్కడ ఏ పార్టీకో తెలుసా? అదే కమలపూర్ టీఆర్ఎస్ అనుకుంటా ఉన్నాం అన్న. ఇక అంత ఏ పార్టీ వస్తున్నాయి అంటే నీ ఒపీనియన్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు టీఆర్ఎస్ అంటారు అటు అది అంటారు. మరి నీ నీ పర్సనల్ నువ్వు ఏమనుకుంటున్నావు? మరి పర్సనల్ టీఆర్ఎస్. ఎందుకన్న టీఆర్ఎస్? ఇక్కడ టీఆర్ఎస్ చేసింది ఈటల కంటే ఇప్పుడు ఆయన ఏం లేదు. ఏం లేదంటే మరి ఏమైనా అభివృద్ధి చేసిండా? మీ ఊరు వచ్చిండా? వచ్చిండి. మీ కష్టాలు తెలుసుకొని మీ ఆయన పనులు చేసిండా? మరి అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆయన చేసిండు. ఎవరికి మద్దతు పలుకుతా ఉంటున్నాం?
TRS కావాలి. హాయ్ దిస్ ఇస్ తమన్. హాయ్ దిస్ ఇస్ శ్రద్ధా దాస్. హాయ్ ఐ యామ్ ప్రియదర్శి. నేను మీ ఆది. హాయ్ ఐ యామ్ కశిష్ బోరా. హాయ్ నేను మీ శ్రీ విష్ణు. హాయ్ దిస్ ఇస్ ఆదిత్య. హాయ్ దిస్ ఇస్ నాగాన్వేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్.